హృదయ పరీక్ష అనే శీర్షికలో 15వ ప్రసంగం మీరు వింటున్నారు. ఈరోజు అసూయ అనే మరి ఈ కార్యం మీద మనం ధ్యానించబోతున్నాం. అసూయ అనేది పాపం, దేవుడు ద్వేషించే పాపం అని మనం నేర్చుకోవాలి. అసూయ వల్లనే హత్యలు జరుగుతుంది, అసూయ వలన మరి కుటుంబాలు పాడైపోతుంది, సంఘాలు చీల్చబడుతుంది, బాంధవ్యాలు అంతరించిపోతుంది, స్నేహితులు కూడా విడిపోతారు, ఆత్మ కూడా క్షీణించిపోతుంది. అసూయ సంహరించేదన్నమాట. మనకు తెలుసు మరి దేవుని సన్నిధిలో ఉన్న దూత లూసిఫరు సాతానుగా మారిపోయినాడు, ఎందుకంటే నేను దేవునితో సమానుడనని ఎంచుకున్నాడట. అప్పుడు పతనం కూడా ఆరంభమైంది, పాతాళంలోకి నెట్టివేయబడినాడని యెషయా 14లో మనం చూస్తున్నాం. కనుక అసూయ అనే పాపం ఉంటే మనము తొలగించుకోవాలని వాక్యం నుండి ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. అసూయ మనల్ని చంపేస్తుంది, మనల్ని క్షీణింపజేస్తుంది. ఒక రాబందు లేక ఒక క్రూర పక్షి ఏ విధంగా ఒక శవ శరీరాన్ని పీకి పీకి మరి ఆ కళేభరాన్ని తినేస్తుందో, అలాగే అసూయ మన హృదయంలో ప్రవేశిస్తే మన శరీరాన్ని పాడు చేస్తుంది, ఆత్మను కూడా పాడు చేస్తుంది. అంటే ఈవెన్ ద ఫిజికల్ ఆర్గన్స్ విల్ బి ఎఫెక్టెడ్ ఇఫ్ యూ హ్యావ్ జెలసీ. ఇంగ్లీష్లో గ్రీన్ ఐడ్ మాన్స్టర్ అంటారు దాన్ని, అంటే పచ్చ కళ్ళు గల ఒక రాక్షసితో పోల్చినారు. అంటే ఇది నిన్ను పాడు చేస్తుంది, నువ్వు ఎవరి మీద అసూయ పడినావో వారిని పాడు చేయదట, నిన్నే పాడు చేస్తుందట. అందుకే అసూయ మరి ఇది తొలగించుకోవాలి. లారీల మీద వెనక రాసి పెడతారు కదా, నన్ను చూచి ఏడవకురా, నన్ను చూచి నువ్వు ఏడవకు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంది, దౌర్భాగ్యమును గురించి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, అసూయ వలన బుద్ధిహీనులు చచ్చెదరు అనుంది. బుద్ధిహీనులు అసూయ వలన చచ్చెదరంట, చచ్చిపోయేంత పని అన్నమాట అసూయ నీలో ప్రవేశిస్తే. మరి అసూయ అనేది శరీర కార్యమని గలతి 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. ఆ శరీర కార్యాలని 15 వరకు జాబితా ఉంది, దాంట్లో అసూయ అనే స్వభావం కూడా ఉన్నది. అసూయ క్రోధము, కక్షలు, కొండెములు, గుసగుసలాడడము, ఉప్పొంగుట, అల్లర్లు, ఇవన్నీ తొలగించుకోవాలి ఈ యొక్క హృదయ పరీక్ష అనే శీర్షికలో. మనకు యేసు రక్తం ఎప్పుడు అందుబాటులో ఉంది, ప్రార్థన చేయాలి, దేవా నీ రక్తం చేత నన్ను కడుగు. ఇన్ని మాటలు నేను వింటున్నాను, నాలో ఉన్న ఈ దుర్గుణాలన్నీ కూడా నీవు తొలగించు, శరీర కార్యాలు తొలగించి ఆత్మను వృద్ధిపరచమని ప్రార్థన చేయాలి. మరి ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడే ఇలాంటి శరీర కార్యాల మీద విజయము మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. యేసుప్రభు ఈ లోకంలో పరిచర్య చేసినప్పుడు శాస్త్రులు పరిసయ్యులు అసూయ చేత మండిపడినారంట. ఎందుకంటే యేసుప్రభు ఎక్కడ ఒక మాట్లాడినా నోరు తెరిచి వాక్యం బోధిస్తున్నప్పుడు జనసమూహములు తండోపతండాలుగా వచ్చేసేదట. అప్పుడు ఆ మత పెద్దలు అసూయ చేత వారు మండిపడినారంట, ఏంటి ఇతను వాక్యం బోధిస్తుంటే జనాలు ఇలా వచ్చేస్తున్నారేంటి అని వారు అసూయ చేత యేసుప్రభును చంపడానికి ప్రయత్నించినారని వాక్యంలో ఉన్నది.
సద్దూకయులు పరిసయులు ఎప్పుడు వారు విరోధులే కానీ యేసు ప్రభువును అంతమొందించాలన్నప్పుడు వారు ఏకమైనారట ఎందుకంటే వారికి ఒకటే గురి యేసు ప్రభువును ఏం చేయాలి చంపేయాలి మత్తయి సువార్త 27 18లో ఒక మాట చూడండి మత్తయి 27 కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నేను ఎవ్వనని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారు బరబ్బానా లేక క్రీస్తునబడిన యేసునా అని వారిని అడిగాను ఏలైనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను పిలాతుకు తెలిసిపోయిందట వీళ్ళు ఇతనిలో ఏ నేరము లేదు కానీ కేవలము అసూయ చేత ప్రభువును వీరు ఇలాగ సిలువ వేయమని కేకలు వేస్తున్నారు మార్క్స్ వార్త 15:9 వచనం చూడండి ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలుసుకున్నాడు అసూయ చేతనే యేసు ప్రభువును వారు సిలువకు అప్పగించినారు అసూయ ఆనాడు ఉంది ఈనాడు ఆదికాండం 4వ అధ్యాయంలోనే అసూయ మొదలైంది కదా అన్నదమ్ముల మధ్యలో అసూయ హేబెలు బలిని దేవుడు అంగీకరించినప్పుడు కయీనుకి ఏం కలిగింది అసూయ కలిగింది అసూయ అంటే మహాపాపం చూడు అసూయ వెంబడి వెంటనే హత్య కూడా వచ్చేసింది అంటే పాపం ఎప్పుడు కూడా ఒంటరిగా రాదండి సిన్ నెవర్ కమ్స్ అలోన్ వి షుడ్ బి అలర్ట్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మన జీవితంలో విశ్వాస జీవితంలో ఒక పాపం అనుకుంటాం కానీ ఆ పాపం వెంబడి మరి ఒక పాపం అలాగూ పాపము వెంబడి పాపమును చేసే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి మనం ఎప్పుడు కూడా నిర్మలమైన మనస్సాక్షి కొరకు ప్రభువును వేడుకోవాలి దేవుని వాక్యము వింటున్న కొలది నీలో ఉన్న మరి అసూయ గాని పగ ఈర్ష ద్వేషము ఇవన్నీ కూడా తొలగిపోవాలని మనం నేర్చుకుంటున్నాం 6:16 చూడండి వారు తమ దండు పాళిలో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను నందును అసూయపడి అసూయ అనేది చూస్తున్నాం అన్నమాట ఆది కాండం నుండి చూస్తున్నాము పాత నిబంధనలో చూస్తున్నాము క్రొత్త నిబంధనలో చూస్తున్నాము మరి అసూయపరుడైన లూసిఫర్ సాతాన్ను చూస్తున్నాము అసూయ చూడండి ఎంత భయంకరమైన పాపం అనిపిస్తుంది ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలను నడిపించడానికి దేవుడు మోషేను ఏర్పరిచాను నాయకులను మనం ఏం చేయాలి ప్రేమించాలి గౌరవించాలి వారి కొరకు ప్రార్థన చేయాలి కానీ నాయకుల మీద అసూయపడితే నీకు ఏమి బాగోగలుగుతుంది పరిశుద్ధుల కొరకు పట్టుదలతో ప్రార్థన చేయాలి అందుకే వారు బాగుపడలేదు చూడండి అసూయ నిన్ను నాశనం చేసేస్తుంది నిన్ను క్షీణింపజేస్తుంది 15వ వచనంలో చూడండి వారు కోరినది ఆయన వారికి ఇచ్చాను ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలగజేశాను అడిగిందంత ఇచ్చినాడు కానీ వాళ్ళకు సుఖం ఇవ్వలేదు దేవుడు ప్రాణానికి ఎప్పుడు క్షీణమే అంటే ఈ అసూయ మనం సాతాను తంత్రములను గుర్తుపెట్టి అసూయ పరులను ప్రేమించి వారిలో ఉన్న పాపాన్ని ద్వేషించి వారి కొరకు మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి అంతేగాని ఒకరు అసూయ పడుతున్నారని చెప్పి వారిని మనం ద్వేషించకూడదు వారిలో ఉన్న బలహీనతని మనం గమనించి ఇది సాతాను పని అని గుర్తించి వారి కొరకు ప్రార్థన చేయాలి వారిని ప్రేమించాలి మనం ఎవరిని దూరం చేసుకోవద్దు అందరినీ కూడా ప్రభువు తట్టి ఏం చేయాలి నడిపించాలి దేవునికి స్తోత్రం వింటున్నాం సంఖ్యాకాండం 12:2 మిర్యాము లేచిన చూడండి సొంత సహోదరుడైన మోషే మీద సణుగుతున్నది ఏంటి ఇది మోషే చేత మాత్రమే యెహోవా పలికించినా ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినేను అని వాక్యంలో సొంత సహోదరులు కూడా కొన్నిసార్లు కుటుంబంలోనే ఆశయపరులు ఉంటారు ఓహో ఈమెనే దేవుడు అనుకున్నాడా మాకు చెప్పడా దేవుడు ఈమెకే మరి దర్శనం వచ్చిందా మాకు కదా అని ఇలాంటివి మరి సూటిపోటి మాటలు కత్తిపోటు వంటి మాటలు ఇవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక మంచి కార్యం కొరకు నిలబడినప్పుడు ఇంట ఉంటుంది బయట ఉంటుంది పోరాటం మనం అటు చూడమని ఇటు చూడమని చెప్పలేదు విశ్వాసమున కర్తయ్యో దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపే నీ నేత్రాలు ఉండాలి ఓపికతో ఈ పందిరంగములు ఏం చేయాలి పరిగెత్తాలి దేవునికి స్తోత్రం ఎప్పుడు మనం మర్చిపోవద్దు దేవుడు అభిషేకించిన వారిని మనం ఎప్పుడు కూడా ముట్టకూడదు యోసేపును ఏం చేసినారు సహోదరులు అసూయ చేత గోతిలో నెట్టేసినారు దేవుడు యోసేపును వదిలేసినాడా యోసేపుకు దేవుడు తోడై ఉండి మరి ఆ గోతిలో నుండి ఇంగ్లీష్లో ఒక పుస్తకం చదివినాను ఫ్రమ్ పిట్ టు ప్యాలెస్ అంట గోతి నుండి యోసేపును దేవుడు లేవనెత్తి ఓ ఐగుప్తు దేశమంతటికి అధికారిగా నియమించినాడు చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు చూడండి మరి అసూయ పడిన సహోదరులు కరువు చేత పీడింపబడినారు వాళ్ళు బాధపడినారు అసూయ పొరలే బాధపడినారు కానీ ఎవరి మీద అయితే అసూయ చూపినారో దేవుడు అతన్ని
హెచ్చించినాడు. ఈ అసూయపరులైన సహోదరులు కరువు కాటకం అనుభవించినారు. ఒక రోజు వచ్చింది, యోసేపు పాదాలు పట్టుకొని ఏం చేసినారు, ఏడ్చే దినము వచ్చేసింది. నిన్ను తృణీకరించిన వారందరూ నీ పాదముల యొద్ద వచ్చి ఏం చేస్తారు, సాగిలపడే దినం వస్తుందంట. దేవునికి స్తోత్రం. నిన్ను కాదన్న వారందరూ అంటారు మీరు మావారే అని చెప్పే రోజు వస్తుంది. అన్నిటికీ ఒక సమయం అంటూ ఉంది కాబట్టి మనం తగ్గించుకొని ఉండాలి. అసూయపరులను మనం ప్రార్థనలో పెట్టాలని నేర్చుకుంటున్నాం. సౌలు దావీదు మీద ఏం చేసినాడు, అసూయపడినాడు, కన్నెర్ర చేసుకున్నాడు. దావీదు ఫిలిస్తీయుడైన గొల్యాతును చంపగానే స్త్రీలందరూ పాటలు పాడుతున్నారంట. ఏమని, సౌలు వేల కొలది అయితే దావీదు 10,000 మందిని. అమ్మ, ఎవరు మరి అది భరించగలరు? అలాంటి మాటలు, స్త్రీలు పాటలు పాడుతున్నారు, సౌలు 1,000 మందిని చంపితే దావీదు ఇదిగో ఎంత పరాక్రమవంతుడు, 10,000 మందిని హతమార్చగలడంటే. సౌలు ఆ దినము నుండి దావీదు మీద విషపు చూపు నిలిపాను. విషపు చూపట, కొందరికి ఇలాంటి చూపులు ఉన్నాయి. అవన్నీ శిలువ ధ్యానాల్లో యేసు రక్తం చేత కడగబడాలి. చూస్తారు, ఒక్కసారి చూస్తారు విషపు చూపు అన్నమాట, పాయిజనస్. చూడండి, కొన్నిసార్లు నువ్వు దీవింపబడినప్పుడు ఇతరులు ఈర్ష చేత నీ మీద అసూయ పడుతూ ఉంటారు. ఈ అసూయ పరులు ఉంటారు, తప్పకుండా ఉంటారు, అక్కడ ఇక్కడ ఉద్యోగ స్థలంలో, మరి నీ బంధువుల మధ్యలో, సంఘములో కూడా ఉంటారు ఈర్ష పరులు ఉంటారు. నిన్ను చూసి మాట్లాడరు, ఏ కారణం ఉండదు, మాట్లాడరు. నువ్వు వాక్యం ఒకవేళ బాగా అందించినావు అనుకో, ఆత్మచేత నింపబడి, వెంటనే నీకు తోటి సేవకుల్లోనే అసూయ పరులు బయలుదేరుతారు. అది పెద్ద వింత ఏం కాదు. యేసు ప్రభువును చూసే ఏడ్చిన జనము, యా మరి చంపాలని ఉద్దేశించిన జనం, నిన్ను నన్ను వదిలిపెడతారా? ఎప్పుడు వదిలిపెట్టా? ఆయన మార్గంలోనే మనం ఉన్నాం. మంచి ప్రసంగం చేయగానే తోటి సేవకులకు కన్నెర్ర చేసుకుంటారు. ప్రజలందరూ వారి చుట్టూ గుమిగూడగానే వెంటనే వీని అంతం నేను పడతాననుకుంటారు. అది సాతాను స్వభావం అని. అది ఎవరి మీద నువ్వు అసూయ పడుతున్నావు, వారిని కాదు, వారిని దేవుడు ఉద్ధరిస్తాడు, పైకి తెస్తాడు, నిన్ను మాత్రం తప్పకుండా శిక్షిస్తాడని మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. కనుక చూడండి, ఇస్సాకు దేవుడు దీవించినాడు. క్రమంగా దేవుడు ఇస్సాకును దీవించినాడు. విత్తనం వేసి ఆ సంవత్సరం 100 అంతల ఫలం పొందినాడు. ఆది కాండము 26:12-14 చదివినప్పుడు, ఇస్సాకు ఆ దేశమందున వాడే విత్తనం వేసి ఆ సంవత్సరం 100 అంతల ఫలం పొందాను, యెహోవా అతన్ని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చిన అతనికి గొర్రెలాస్తియు, గుడ్లాస్తియు, దాసులు, గొప్ప జన సమూహము కలిగినందున ఫిలిస్తీయులు అతని అందు అసూయ పడిరి. అసూయ అనే మరి దుర్గుణాన్ని మనం ఈరోజు వాక్యం అనే అద్దంలో సరి చేసుకుంటున్నాం. అసూయ తొలగించుకోవాలి. హృదయ పరీక్ష అనే శీర్షికలో ఈ అసూయ స్వభావం చూడండి. ఇస్సాకును దేవుడు దీవిస్తున్నాడు. అది మనుషులు చూసి పండ్లు కొరికితే లాభం ఏముంది? కొన్నిసార్లు పండ్లు కొరుకుతారు, కండ్లు తిప్పుతారు, విషపు చూపులు చింపుతారు, లాభం లేదు. ఎందుకంటే ఇస్సాకు దేవుడే తోడై ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి 100 అంతల ఫలం పొందినాడు. దేవుడు మిక్కిలి ఆశీర్వదించినాడు. అందుకే దేవుడు ఆశీర్వదించిన గనుక ఆమె మనుషుడు ధనవంతుడైపోయినాడు. దేవుడు అతన్ని క్రమక్రమంగా ఏం చేస్తున్నాడు, దీవిస్తూ వస్తున్నప్పుడు ఫిలిస్తీయులు కన్నెర్ర చేసుకుంటున్నారు. వీడెవడరా నాయన, విత్తనం వేసి ఇంతగనం పంట కోస్తున్నాడని చెప్పి అసూయపడి మరి ఏం చేసినారో చూడండి. 15వ వచనం, అతని తండ్రి అయిన అబ్రహాము దినముల్లో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరు. ఇస్సాకు బావి తవ్వుతుంటే వీళ్ళు వచ్చి వెనకొచ్చి మన్ను పోసి పూడ్చివేసినారు. కానీ ఒక మంచి మాట, నన్ను ఎప్పుడు ఆదరించిన మాట, 24వ వచనంలో, ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకు. దేవునికి స్తోత్రం. మరి దేవుడు ఇస్సాకు తోడై ఉండి గొప్పగా ఆశీర్వదించినట్టు మనము చూస్తూ ఉన్నాం. అసూయ అనే పాపం తొలగించమని ప్రార్థించాలి. ఆదికాండం 30వ అధ్యాయము 1వ వచనం చూసినప్పుడు, రాహేలు లేయా మీద అసూయ పడిందంట. ఎందుకంటే రాహేలుకు సంతానం లేదు, లేయాకు పుట్టడి పిల్లలు దేవుడు ఆశీర్వదించి ఆమె కడుపు నిండా పిల్లలు అంటా ఉంది. అప్పుడు పిల్లలు లేని రాహేలుకు ఏం కలిగిందట, అసూయ. అసూయ కలిగింది రాహేలు. ఆదికాండం 30, రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనుక పోట చూసి తన అక్కయందు అసూయ పడి, యాకోబుతో నాకు గర్భఫలమేమో, లేని ఎడల నేను చచ్చదన. నేను చూడండి, సొంత అక్క జల్లల మధ్యలో కూడా అసూయ ఉంటుందండి. ఏమంటారండి, పిల్లలు కావాలంటే, రాహేలుకు సంతానం కావాలంటే ఎవరిని అడగాలండి?
దేవుని అడగాలి. అసూయ పడితే అవుతుందా? అసూయ పడితే ఏం లాభం? పొని యాకోబు దగ్గర వెళ్ళి నాకు సంతానం ఇమ్మంటే సంతానం కలుగుతుందా? యాకోబు కోపం వచ్చేసిందట. యాకోబు చూడండి రెండవ వచనం, యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగా ఉన్నానా అనేను. అని ఏంటి, నేను నీ సంతానం ఇవ్వడానికి దేవుని స్థానంలో నేనున్నానా? నీకు సంతానం కావాలంటే నువ్వు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానం, గర్భము తెరిచేవాడు దేవుడే. కాబట్టి నువ్వు దేవుణ్ణి అడుక్కో. నువ్వు అసూయ పడితే ఎలాగో, నా దగ్గర వచ్చి ఇలాగో, మరి నీవు కలహిస్తే ఎలాగో, దేవుణ్ణి అడుగు అని అర్థం అనమాట. అప్పుడు ఆమె దేవునికి ప్రార్థన చేసినప్పుడు 22వ వచనం చూడండి, 21, ఆ తర్వాత ఆమె కుమార్తెను కని ఆమెకు దీనాను పేరు పెట్టాను. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయ. అసూయ మానుకొని తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమెకు సంతానం ఇచ్చినట్టు వాక్యము మరి బోధిస్తుంది. అంటే అసూయ పరుడే అసూయ పరురాలు ఎవరైనా కానీ వారే క్షీణించిపోతారని, మరి వారు దేవుని దగ్గర నుండి మేలు పొందాలంటే అసూయ మాని తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించాలని మనం చూస్తున్నాం. సామెతల గ్రంథం 14:30 వచనంలో, సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవం. సాత్వికమైన మనసు అంటే శరీరానికి జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. నీ ఎముకలు ద్రవించిపోతుంది అన్నమాట. యువర్ బోన్స్ విల్ మెల్ట్ అవే ఇఫ్ యూ హ్యావ్ జెలసీ. చూడండి, అసూయ ద్వారా నువ్వు సాధించేది ఏమి లేదు. నీ శరీరం నాశనం అయిపోతుంది, నీ బ్రతుకు పాడైపోతుంది, నువ్వు దేవునికి దూరం అయిపోతావు, నువ్వు దేవుని శిక్షకు పాత్రుడు అయిపోతావు. అసూయ మానాలి, ఇతరులు చూసి అసూయపడి నీకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు కదా. కనుక ఇలాంటి అసూయ పరులు చెప్పే మాటలు నీవేమి పట్టించుకునే అవసరం లేదు. మత్సరం ఎప్పుడు కూడా నీ ఎముకలకు కుళ్ళుగా మారిపోతుంది. When you are jealous, it destroys your soul, it destroys your body, and it destroys your spirit. No matsaram neelo raakudadu. Sattvikamaina manasu neeku aatmaku shariraniki jeevanni istundi, gaani matsaram neelo vachinappudu ninnu adi dravinchi chestundi. It melts away your bones. Ee emukalu paadaipothayadu kullu chetha. Kabatti kullu ane ee yokka paapanni tolaginchukovali. ఒక ద్రాక్ష తీగ ఒక ముళ్ళ పొదతో మాట్లాడుతుందట. ద్రాక్ష తీగ ముళ్ళ పొద, ద్రాక్ష ఎప్పుడు కూడా ఏం చేస్తుంది, కష్టపడి ఫలించి ఆ పండ్లు ఇతరులకు ఇస్తుంది కదా. ఈ ముళ్ళ పొదకి ఏమైనా పని ఉందా? వచ్చిపోయే వాళ్ళని ఏం చేయాలి? గుచ్చాలా అంతే దాని పని. ఒక కాయ లేదు, ఒక ఫలం లేదు. అయితే ద్రాక్ష తీగ సహించి ఒకరోజు అడిగిందట, ఏమేమి ముళ్ళ పొదానికి ఏం పని లేదా, వచ్చిపోయే వారి బట్టలు చింపుతూ ఉంటావు, వాళ్ళని గుచ్చుతూ ఉంటావు, గీకుతూ ఉంటావు, ఏం పని లేదా అంటే, ఏమో అక్క నాకు ఇదే పని చాలా ఇష్టం, ఎందుకంటే నాకు వాళ్ళ బట్టలు నేను ఆశించడం లేదు కదా, నేను వాళ్ళని ఏమి ఆశించడం లేదు, ఉట్టిగా వాళ్ళని ఇలాగూ బట్టలు చెంపించడం సతాయించడం నాకు ఇష్టం అన్నదంట. చూడండి, అలాగూ కొందరు ఉంటారు ముళ్ళ పొదల్లాగా ఇతరులను బాధ పెట్టడానికి. ఒక్క ఫలం అన్నా ఇవ్వడానికి వారి దగ్గర ఏమీ లేదు. అసూయ పొరలు ఉంటారు, వారి ద్వారా దేవునికి ప్రయోజనం లేదు, మనుషులకు కూడా ప్రయోజనం లేని వ్యక్తులు ఉంటారు. ఒకరికి ధనము హెచ్చిస్తే నువ్వు వారి గురించి ఏమి అసూయపడే అవసరం లేదని కీర్తన 49 ఒక్కసారి చూడండి, 16వ వచనం, ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంట ఘనత విస్తరించినప్పుడు భయపడకుము, వాడు చనిపోనప్పుడు ఏమీ కొంచెపోడు, వాని ఘనత వాని వెంట రాదు. ఎవరికో గొప్ప పేరున్నదని నువ్వు అసూయపడే అవసరం లేదు. కొద్ది తాత్కాలికమైన జీవితం. ఒకడు ధనవంతుడైనప్పుడు వాని ధనము విస్తరించినప్పుడు, వాడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంట ఘనత విస్తరించినప్పుడు నువ్వు భయపడే అవసరము లేదు. వాడు చనిపోయినప్పుడు ఏమీ కొంచుకోడు, వాని ఘనత వాని వెంబడి రాదు. యాకోబు 3:16 ఒక మాట ఉంది, మత్సరము వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. చూస్తారా ఎంత దేవుని మాట ఎంత మనల్ని హెచ్చరిస్తుంది అన్నమాట. ఎక్కడ మత్సరం అంటే ఈ అసూయ, కోపము, ద్వేషము, పగ, ఈర్ష ఇలాంటివి ఎక్కడ ఉంటుందో అక్కడ తప్పకుండా వివాదములు ఉంటుంది, కయ్యాలు, కలహాలు. నేడు సంఘాల్లో ఎంత కలహాలండి. అసలు మనుషులకు నెమ్మది ఎక్కడ రావాలండి? వారమంతా కష్టపడతారు ఈ లోక జీవితంలో,
వారు శాంతి సమాధానం కొరకు ఎక్కడికి వస్తారు? ఆలయాలకు వస్తారు. ఆలయాలు శాంతికి నిలయాలుగా ఉండాలి, అవునా కదా? దాహం దాహం దాహంతో ప్రజలు వచ్చినప్పుడు వారికి జీవపు ఊటనివ్వాలి, వారి సేద తీర్చాలి, వారి చెదరిన హృదయాలను దేవుని వాక్యం ఇచ్చి వారిని సమకూర్చాలి, వారి గాయాలను కట్టాలి. నా జనులను ఓదార్చుడి, నా జనులను ఓదార్చుడి అని వాక్యం సెలవిస్తుంది. ఓదార్పు లేదు, పైగా వారిని బాధ పెడుతూ ఉన్నారు. అందుకే దేవుడు చాలా కోపగిస్తున్నాడు అన్నమాట. నీతిమంతులు ఆశించినది వారి తల మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం. నన్నడుగు, నేను నీకు జనములను స్వాస్థ్యంగా ఇస్తాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తాను. ఎందుకంటే నువ్వు సరిగ్గా దేవుని క్రమంలో పనిచేస్తే నీకు జనాలను ఇస్తాడు, ధనాన్ని ఇస్తాడు. దేవుడు గొప్ప దేవుడు కనుక ఈ మత్సరములు వివాదములు ఎక్కడుంటుందో అక్కడ అల్లరి, అక్కడ ప్రతి నీచ కార్యం ఉంటుందండి. అందుకే కుటుంబాల్లో కూడా మనం చాలా జాగ్రత్తగా కుటుంబ జీవితాన్ని కూడా మరి వాక్యము ద్వారా నడిపించాలి. కొన్నిసార్లు పిల్లల మధ్యలోనే అసూయ పెరిగిపోతుంది. అప్పుడు ఆ తల్లి ఎంత జాగ్రత్తగా దేవుని వాక్యంతో ప్రార్థనతో ప్రేమతో కట్టుకుంటూ రావాలి. కొందరు తల్లులు కొన్ని పక్షాలు తీసుకుంటారు, కొందరు పిల్లల పక్షాలు మాట్లాడతారు, మరి కొందరు తండ్రులు కొందరు పిల్లల్ని తీసుకుంటారు. అలాంటివి ఎప్పుడు కూడా మనం కుటుంబ జీవితంలో ప్రోత్సహించకూడదు, ప్రార్థన చేయాలి. అన్నదమ్ములందరూ కలిసి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. పిల్లలందరూ ఐక్యంగా ఒకే త్రాటి మీద నడిచేటట్టు చేయడానికి ఆ పరిశుద్ధాత్మ శక్తి మనం పొందుకోవాలి. దేవుడు ఇస్తాడు ప్రార్థన చేసి, అట్టి దీవెన మనకి ఇస్తాడు. అల్లర్లు, ఈ యొక్క కలహాలు, మత్సరము ఉన్న దగ్గర నీచ కార్యం ఉంటుంది. దేవునికి అయిష్టమైన కార్యాలు చేసే అవకాశాలు ఉంది కాబట్టి నువ్వు వాటిని తొలగించుకోవాలి. హామాను మొర్దెకాయ్ మీద ఏం చేసినాడు? అసూయపడినాడు, నమస్కారం పెట్టలేదు. హామాను చూసినప్పుడు దండం పెట్టాలి. అప్పుడు మొర్దెకాయ్ అంటాడు, నేను యూదుడను కనుక నేను ఆ పని చేయొచ్చాను. ఐ కెనాట్ డూ దాట్ బికాజ్ ఐ మేజ్ యూ. కొన్నిసార్లు నువ్వు ఇలా అనాలి, నేను దేవుని బిడ్డను కనుక నేను ఆ పని చేయజాలను. ఐ కెనాట్ డూ దట్ వర్క్ వెన్ ఐఎమ్ ఎ గాడ్స్ చైల్డ్. నేను ఆ పాపం చేయలేను అనాలి. మొర్దెకాయ్ అంటాడు, నేను యూదుడను కనుక నేను ఆ పని చేయలేను. అన్యుడైన హామానుకు లేచి నమస్కారం చేయనందుకు హామాను ఉగ్రుడైపోయినాడు, అసూయపరుడు అయిపోయినాడు. ఎట్టనన్న వీని చంపాలనుకున్నాడు. ఉరికొయ్య బిగించినాడు, నాటినాడు, ఎన్నెన్నో ఎత్తులు వేసినాడు. కానీ మన ప్రాణం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. నీ ప్రాణం, నా ప్రాణం, అందరి ప్రాణం దేవుని జీవపు మూటలో కట్టబడి ఉందన్నమాట. అందుకే యేసుప్రభు అంటాడు, నా తండ్రి సెలవు లేకుండా మీ తల వెంట్రుకల్లో ఒక్కటైనా నేలకు రాలేదు. ఎంతమంది అసూయపడితే ఏంటి? మనకు ప్రాణ భయం అవసరం లేదు. ఆనాడు హామాను మొర్దెకాయను చంపాలని ఉరి కొయ్య నాటినాడు, కానీ అదే కొయ్య మీద హామాను ప్రాణం వదలాల్సి వచ్చింది. చూడండి, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయినాడు. కనుక నీకు ఎప్పుడు ఈ జ్ఞానం ఉండాలి. దేవా, మరి కొందరు ప్రాణం గురించి భయపడుతూ ఉంటారు, ఎవరన్నా అసూయ పొరలు నా ప్రాణం తీస్తారా? అట్లేం భయపడే అవసరం లేదు. మన దినముల లెక్క సంపూర్తి చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మన దినములు, మనం పిండముగా ఉన్నప్పుడే ఆయన కన్నులు మనల్ని చూచింది. నియమింపబడిన దినములో ఒకటైనాను కాకముని మన దినములన్నీ ఆయన గ్రంథములో లెక్కింపబడింది. ఎవరు ఏమి చేయలేరు. అసూయ అనే పాపాన్ని ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టాలి. ఎస్తేరు 7:10 ఈ మాట ఉంది, మీరు అండర్లైన్ చేసుకోవచ్చు. హామాను మొర్దెకాయ్కి సిద్ధము చేసిన ఉరి కొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి అని వాక్యం సెలవుస్తుంది. ఈరోజు అసూయ అనే పాపం గురించి మీరు విన్నారు హృదయ పరీక్ష అనే శీర్షికలో. అసూయ ఒకవేళ మీ హృదయంలో ఉంటే అది మిమ్మల్ని నశింపజేస్తుందని, అది మిమ్మల్ని ఏమాత్రం ఉద్ధరించదని, ఎవరి మీదైతే అసూయ పడుతున్నారో వారిని మీరు క్షమించి మరి కొరకు ప్రార్థన చేసి ప్రేమించే శక్తిని, పరిశుద్ధాత్మ బలాన్ని పొందుకోవాలని మిమ్మను ప్రభు పేరట వేడుకుంటున్నాను. యాకోబు 5:16 ఒక మాట ఉంది, మీరు స్వస్థత పొందినట్లు మీ పాపములను ఏం చేయాలి? ఒకరితో ఒకరు ఒప్పుకోవాలంట. నువ్వు ఎవరితో, ఎవరి మీద అసూయ పడినావు వారి దగ్గరికి వెళ్ళి నువ్వు అంటే నాకు చాలా ఈర్ష్య అసూయ ఉండింది, దయతో నన్ను క్షమించమంటే ఇక అంతకంటే మరి దేవుడు సంతోషించే మరే కార్యం ఉంటుంది. ఒక పాపి తన పాపమును తెలుసుకొని ఒప్పుకొని దాన్ని విడిచిపెడితే దేవుని కనికరము మనుషుల కనికరము పొందుతారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. ఈ సిలువ ధ్యానంలో ఈ శరీర కార్యములు మనము యేసు రక్తం చేత మరి పోగొట్టుకోవాలని నేర్చుకుంటున్నాం. శరీరము దాని ఇచ్చలతోనూ దూషణ దురాశలతోనూ నీవు సిలువ వేయాలని సత్యాన్ని నేర్చుకుంటున్నావు.
మనం పాపం విషయమై మృతులమైపోవాలి దేవుని విషయమై క్రీస్తునందు సజీవులుగా మనము జీవించాలని మనం నేర్చుకుంటున్నాం దేవునికి స్తోత్రం తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రభువా మేము పాపులమని మాకు పరిశుద్ధత ఎంతో అవసరమని వాక్యమని అర్థం చూసినప్పుడు మాలో కనబడే ప్రతి మచ్చ ముడత డాగు కళంకాన్ని నువ్వు బయలుపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం హృదయ పరీక్ష అనే శీర్షిక దేవుని వాక్యమని అర్థంలో చూసినప్పుడు మేము పవిత్రులం కామని మా ప్రతి ప్రభువ మరి ముడతను మరకను తొలగిస్తామని ఆ యొక్క వాగ్దానం మేము పొందుకుంటున్నాం యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి మమ్మలను పవిత్రులుగా చేస్తుందని ప్రభువ నీ రక్త ప్రోక్షణ చేత మా హృదయాలన్నీ కూడా కడిగి పవిత్రం చేయమని మమ్మను నశింపజేసే పాపములను మేము వదిలిపెట్టాలని ప్రభువ అసూయ అనే పాపం గురించి ఈరోజు మేము ధ్యానించినాం అసూయ పరులను నాశనం చేస్తుంది ఈ యొక్క పాపమని అసూయ చేత బుద్ధిహీనులు చచ్చెదరని వాక్యము మేము ధ్యానించినాం అలాంటి అసూయ తొలగించి మమ్మను పరిశుద్ధులుగా మార్చుమని దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ హల్లెలూయా దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక ఆమేన్ ఇంతవరకు మీరు సిస్టర్ జాయ్ చరణ్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను మీ స్పందన మాకు తెలియజేయండి మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకొనుటకు మాకు ఫోన్ ద్వారా కానీ లేక ఉత్తరం ద్వారా కానీ మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయాలని మేము మీకు మనవి చేస్తున్నాము మా అడ్రస్ సిస్టర్ జాయ్ చెరియన్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ హౌస్ నంబర్ 1-9-52/E/3 రామ్నగర్ హైదరాబాద్ 5-20 ఫోన్ నంబర్ 0402-7624030 మరి ఒకసారి 0402-7624030